హలో హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము క్యారెట్ హల్వా చేసుకుందామండి. క్యారెట్ హల్వాకి ముందుగా మనము ఒక హాఫ్ కేజీ వరకు క్యారెట్ తీసుకొని వాటిని ఫీల్ చేసుకొని శుభ్రపరచుకోవాలి. కడుక్కున్నాక ఇంకా స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్లీ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు నూనె క్యారెట్ని బాగా వేయించుకోవాలి. ఇలా చూడండి, నేను ఒక్కొక్కటిగా వేయించుకుంటున్నాను. ఇలా అన్ని క్యారెట్లు వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఓ 3-4 నిమిషాల పాటుగా నెయ్యిలో బాగా వేగాక ఒక 1 టీ గ్లాసుడు వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. చూడండి, మన క్యారెట్లు అయితే ఇలా ఉడుకుతున్నాయి కదా. ఇలా ఉడికినాక ఇదే గంటతోటి మనకు ఇలా మెత్త ఉడికినాక ఇట్లా గంటతోటి ప్రెస్ చేస్తే మనకు క్యారెట్లు అనేది చిదుముతాయండి. చూడండి, నేను కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ క్యారెట్లను అయితే ఉడికించుకొని ఇంకా వీటిని అయితే నేనైతే చిదుముకొని ఇందులో పాలు అయితే పోసుకున్నాను. ఈ పాలు అనేటి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో ఒక యాడ్ అయితే ఒకటైతే స్కిప్ అయిపోయింది. నేను క్యారెట్ని చిదిమేది అయితే వీడియో షూట్ అవుట్ అయిపోయింది, అందుకనే అది అయితే కనిపించలేదు. మనకి ఈ పాలల్లో పాలు మొత్తం 1/2 లీటర్ పాలు అయితే తీసుకున్నాను. 1/4 కిలో క్యారెట్కి 1/2 లీటర్ పాలు తీసుకొని ఇంకా వీటిని ఇలా బాగా కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఇది గట్టిపడే వరకు ఉడికించుకున్నాం. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికాక ఇంక ఇందులో మనము ఇవో చూడండి, నేను ఎలా కలుపుతున్నానో అలా కలుపుతుంటేనే మనకు క్యారెట్ అనేది మొత్తం దగ్గర పడిపోతుంది. అలాగే మనకు గ్రైండర్ కూడా అవసరం లేదండి. గ్రైండర్ అవసరం లేకుంటేనే మనకు క్యారెట్ అనేది ఇలా మెత్తగా అయిపోతుంది. ఇలా దగ్గర పడినాక మనము ముందుగా కరిగించి పక్కకు పెట్టుకున్న బెల్లం అండి, 1 కప్పు బెల్లాన్ని అయితే తీసుకొని ఇంకా దీన్ని అది కరిగించుకొని వడగట్టుకుంటున్నాను. మన డస్ట్ ఉంటే వెళ్ళిపోతుందని. ఇంకా అంతే అండి. ఇంక ఇది పోసి ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే మనకు కొంచెం ఈ ఇలా కొంచెం చిక్కపడినాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని డ్రై ఫ్రూట్స్, కిస్మిస్లు, బాదం, జీడిపప్పులు ఇవి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వాని అయితే రెడీ అయినట్లే ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్లో కొంచెం చిటికడంతా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. కొంచెం మనము బెల్లం వాటర్ పోయంగానే కొంచెం లూజ్ అయింది కదా, కొంచెం చిక్కబడే వరకు